అయితే ఉంది ఆయనకి. కానీ ఎప్పుడైతే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ విజయంతో ఇక ఆ రూట్ పోయింది, క్లోజ్ అయిపోయింది. ఆ కాన్సెప్ట్ ఈయన పార్టీని పికప్ చేయకుండా వారాహిని పక్కన కూర్చోబెట్టుకుని సినిమాలు చేసుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే అది ఇక శాంతం ఆ రోజు నుండి మాట్లాడడం మానేసింది కదా, అంటే వీళ్ళు ఇప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ దానికి స్ట్రాంగ్ అయింది, వీళ్ళకి డౌన్ అయింది. కాబట్టి ఇప్పుడు తన బేరాన్ని మళ్ళీ పికప్ చేయడానికి అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆయన బీజేపీ దగ్గరికి పోగానే తెలుగుదేశానికి టెన్షన్ వస్తుంది కదా, ఏంది ఇది ఈయన మళ్ళీ వెళ్తున్నాడు అంటే. ఈయన ఎలాగైనా రెడ్ కార్పెట్ వేసి అమిత్ షా మోడీ వరుసగా నుంచి కలిస్తే అది వచ్చేదేమో, కానీ ఇక్కడ కలవడానికి ఎవరు అక్కడ రెడీగా లేరు, అపాయింట్మెంట్ దొరకట్లేదు అని కదా. అక్కడ అట్లా కాదు కదా, పొత్తు బీజేపీతోనే ఉంటుంది మనతో, అంటే వీళ్ళతో మనందరం కూర్చోవడం అన్నది కాకుండా బీజేపీతోనే మాట్లాడడం అంటే సీన్ మారిపోవట్లా. అతనికి ఆదరణ ఎంత ముందు అట్లాగే ఇచ్చారు. నరేంద్ర మోడీ అమిత్ షాలు ఊరికినే పద్దాక మీటింగ్ గారు, జగన్తో ఎందుకు మీటింగ్ అవుతారంటే జగన్ సీఎం కాబట్టి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం పద్దాకేం కలవాలా, మనం గుర్తుకు తెచ్చుకుంటే జగన్కి ఏం పద్దాకేం ఇవ్వాలా. వెంత పత్రం ఇవ్వడానికి వెళ్తే అపాయింట్మెంట్, ఇప్పుడు కూడా వెంత పత్రం ఇస్తారంటే పిలుస్తారు. వెంత పత్రం కాకుండా పార్టీ గురించి మాట్లాడితే కష్టం. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ విషయంలో పెద్ద సమస్య కూడా ఉంది, ఆయనకి ఆయన సృష్టించుకున్న సమస్య, ఆయనకి ఆయన చేసుకున్న తప్పు వ్యవహారం. ఏంటంటే ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు నరేంద్ర మోడీ జగన్తోనూ కలిశాడు, బాబుతోనూ కలిశాడు, విభేదించినవి ఉన్నాయి. ఏ రోజన్నా వాళ్ళు వచ్చి నాతో ఇట్లా మాట్లాడాడు మోడీ, లేకపోతే ఇట్లా అమిత్ షా మాట్లాడాడు అని ఎప్పుడన్నా చెప్పారా బయటికి? వాళ్ళు అహంకారం అన్నాడు, చంద్రబాబు విమర్శించాడు తీవ్రస్థాయిలో, కానీ నాతో ఇంతకుముందు జగన్తో పొత్తు గురించి ఇట్లా మాట్లాడాడు, లేకపోతే పవన్తో పొత్తు గురించి